విశాఖలో గ్లోబల్ సమిట్ విజయవంతం కావడంతో కేక్ కట్ చేశారు పెద్దతెమ్మలి అదిప్రాజ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్లోబల్ సమిట్కి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి బిల్గేట్స్ రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారని అన్నారు. ఈ పెట్టుబడుల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అధికంగా వస్తాయన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీతమరాజు సుధాకర్ని మొదటి ప్రాథమిక ఓటు వేసి గెలిపించాలని అన్నారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలను ఘనంగా సన్మానించారు. సుమారుగా 6,05,000 ఉద్యోగాల కోసం మాట్లాడారు. ఇందులో మోర్ దాన్ 70% ఏదైతే ఉందో, మోర్ దాన్ 70% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఏదైతే పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు పెట్టినటువంటి కంపెనీస్లోనే మ్యాక్సిమమ్స్ మోర్ దాన్ 70% కంప్లీట్ అవుతుంది ఉద్యోగ అవకాశాలు అనుకోండి. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు కానీ వాళ్ళు పెట్టేటువంటి యూనిట్స్ కానీ మనం చూసుకుంటే ఆ యూనిట్స్లో ఎక్కువ మందికి వాటిలోనే ఉపాధి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. మిగతావి ఏదైతే ఉన్నా ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎక్కడా కూడా బోగస్ అనేటువంటిది ఉండదు. అందరికీ కూడా తెలుసు, ఏదైనా అనుకుంటే అది చేయగలిగింది మాత్రమే ఆయన చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ పోయినసారి చూశారు కదా మీరే, 10,00,000 కోట్లు పెట్టుబడులు అన్నారు. ఒక్క కియా మినహా ఏం పెట్టుబడి వచ్చింది చెప్పండి. 100% చెప్తున్నాను ఖచ్చితంగా, అదే చెప్తున్నాను కదా మీకు. దీనికి కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంచారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీని వాళ్ళు సంప్రదిస్తే ఎన్ని, వీఆర్ జస్ట్ ఎ ఫోన్ కాల్ అవే అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేటువంటి మాట. ఎనీ ఇండస్ట్రియలిస్ట్, ఏ పెట్టుబడిదారులైనా, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ సంబంధించినటువంటి వాళ్ళైనా, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వీఆర్ జస్ట్ ఎ ఫోన్ కాల్ అవే అని జగన్మోహన్ రెడ్డి గారు